మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పైసలకి ఏమి ఇబ్బంది లేదు, చదువులకు ఇబ్బంది లేదు, నీ బిడ్డను కూడా చదివించుకో. నెల నెల పైసలు వేస్తా బ్యాంక్ అకౌంట్ లా, ఏ చిన్న ఇబ్బంది రావద్దు అమ్మాయికి. విధి ఆడిన వింత నాటకం ఆ చిన్నారిని అనాథగా మిగిల్చింది. పట్టుమని పదేళ్లు కూడా లేని ఆ చిన్నారికి ఎవరికీ రాని కష్టం వచ్చింది. తల్లి అంతిమ సంస్కారాల కోసం ఆ చిన్నారి పడిన వేదన ఆవేదన చూస్తే కంట నీరు రాక మానదు. ఈ హృదయ విదారకర ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. నిర్మల్ తానూరు మండలం బేల్తరోడ గ్రామానికి చెందిన దుర్గకు 11 ఏళ్ల వయసు. కొన్ని నెలల క్రితం ఆమె తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు. ఇప్పుడు తల్లి గంగామణి కూడా ఆత్మహత్య చేసుకుంది. ఆ చిన్నారికి ఉన్న ఒకే ఒక ఆధారమైన తల్లి కూడా చనిపోవడంతో పాప ఒంటరిగా మిగిలింది. తల్లి అంత్యక్రియలకు సాయం చేసేందుకు ఆయన వాళ్ళెవరు లేరు. దూరపు బంధువులు కూడా పట్టనట్టు వ్యవహరించారు. దీంతో చేసేదేం లేక తల్లి అంత్యక్రియల కోసం ఆ చిన్నారి భిక్షాటం చేసింది. సాయం చెయ్యండి అంటూ గ్రామస్తులను వేడుకుంది. స్థానికులు ఇచ్చిన పదో పరకో పోకేసి తల్లికి అంతిమ కార్యక్రమాలు నిర్వహించింది. 11 ఏళ్ల చిన్నారి తన తల్లి అంత్యక్రియల అవసరాల కోసం చందాలు అడగడం అందరినీ కలిచివేసింది. నిర్మల్ జిల్లా ముధోల్ తాలూకా తానూరు మండలం బెల్తరోడ గ్రామంలో నివాసముంటున్న గంగామణి భర్తతో గొడవపడి కూలీనాలి చేసుకుని 11 ఏళ్ల కూతురు దుర్గతో కలిసి ఒంటరిగా జీవనం సాగిస్తోంది. ఏ క్రమంలోనే భర్త అనారోగ్యంతో చనిపోయాడు. ఆ తర్వాత కొన్నేళ్లకే ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ చిన్నారిని ఒంటరిని చేసి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది తల్లి. దీంతో చిన్నారి దుర్గ ఒంటరైంది. పాపం చిన్నారి ఏం చేయాలో తెలియని దీనస్థితిలో కూర్చుంది. ఓ పక్క తల్లి మృతదేహం పడి ఉంది. అంత్యక్రియలు నిర్వహించేందుకు నాన్నవారెవరూ లేరు. చేతిలో చిల్లిగవ్వలేదు. ఏం చెయ్యాలో తెలియని స్థితిలో చిన్నారి దుర్గ తల్లి శవం పక్కన కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండిపోయింది. సమయం మించిపోతోంది. ఆపదలు ఆదుకోవలసిన బంధువులు అండగా నిలవకపోవడంతో తప్పని పరిస్థితుల్లో తల్లి చివరి మజిలీ కోసం భిక్షాటం చేపట్టింది ఆ చిన్నారి. తల్లి మృతదేహం సమీపంలో ఓ చిన్న గుడ్డను పరిచి తోచిన సాయం చేయమంటూ స్థానికులను వేడుకుంది. ఈ సమాచారం తెలిసిన స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి తరలొచ్చి తమ వంతు ఆర్థిక సాయం అందించారు. ఆత్మహత్య కావడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విచారణ కోసం వచ్చిన పోలీస్ సిబ్బంది కూడా తోచిన సాయం అందించారు. కాగా ఈ విషయం తెలిసిన మరికొందరు ఆన్లైన్ ద్వారా చిన్నారికి తోడుగా నిలిచి అంత్యక్రియలకు సాయం అందించారు. పాపం చిన్నారి దుర్గకొచ్చిన కష్టం తెలుసుకున్న పలువురు కంటతడి పెడుతున్నారు. ఏం బాధపడకండి అమ్మా, మనం అందరూ మీతో పాటు ఉన్నాము. ఏది ఉంటేనే మనకి చెప్పండి. అదే సార్ వచ్చారు కదా, వాళ్ళు ఉంటారు, ఒక టీచర్ కి కూడా పంపిస్తాం. మీకు ఒక స్కూల్ తీసుకపోతున్నారు, అక్కడ మీలాంటి చాలా మంది ఉంటారు. సరేనా, మంచిగా చదవాలి, మంచిగా తినాలి. తినండి. ఇప్పుడు మీ ఆరోగ్యం ఓకేనా అమ్మా? సరే దుర్గా, మీ కుటుంబంలో ఇంకా ఎవరు ఉన్నారు? చుట్ట వాళ్ళు ఎవరు లేరు మీకు? బాబా పెద్దమ్మ ఉంది. ఓకే, పెద్దమ్మ అంటా చేసి మీకు ఫుడ్ ఇచ్చారా? ఓకే సరే, జాగ్రత్తగా. ఇక చిన్నారి విషాద కథపై కేంద్ర మంత్రి బండి సంజయ్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు జిల్లా కలెక్టర్లు, పలు పార్టీలకు చెందిన నేతలు కూడా స్పందించారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన బాలిక దుర్గకు ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 100,000 రూపాయల సహాయం అందించారు. ఇక ఆ చిన్నారి విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు అండగా ఉంటామని బండి సంజయ్ హామీనిచ్చారు. ఈ విషయం తెలిసిన జిల్లా కలెక్టర్ ఫోన్లో చిన్నారిని పరామర్శించి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఎందుకోసా ఈ పైసలకి ఏమి ఇబ్బంది లేదు, చదువులకు ఇబ్బంది లేదు, నీ బిడ్డను కూడా చదివించుకో. నెల నెల పైసలు వేస్తా బ్యాంక్ అకౌంట్ లా, అట్లా చాలా మంది చదివిస్తున్నారు తెలంగాణ మొత్తంలో. ఎవరున్నా సుంటూ ఉండొస్తారు, ధైర్యంగా ఉండవని చెప్పి అమ్మాయికి. ఏ చిన్న ఇబ్బంది రావద్దు అమ్మాయికి, అది నీ బాధ్యత. ఎందుకంటే ఇప్పుడు చెల్లెబిడ్డేనా చిన్నారెడ్డి మాట్లాడుతుంది.
సైజులు సరే సరే నేను కోఆర్డినేట్ చేస్తాను సతీష్ నేను ఇదే చేస్తాను. నాకు ఎంతో మంది పిల్లలు ఇట్లా దేశం ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసుకుంటా నా బాధ్యత. ఎవరికి ఫోన్ చేయద్దు ఎవరిని అడగొద్దు పది మంది దగ్గర పోయి పైసలు అడగక ఏ బాధ్యత నా బట్టలు గిట్టలు మంచిగా వేసుకొని మంచిగా చదువుకోమని చెప్పు. తప్పకుండా నేను డిస్కస్ ఒకసారి తీసుకుని వస్తాను మీకు వీలైనప్పుడు కల్పిస్తాను. వాళ్ళ పెద్దమ్మకు కూడా చెప్పు ఇల్లు కూడా ఎమ్మడే కలెక్టర్ గారిని పంపిస్తారు అయిపోయింది నా ఊరికి కలెక్టర్ పంపించి ఇంటి దగ్గర చూసి ఇందిరమ్మ ఇల్లు నా సొంత పైసలతో ఇల్లు కట్టిస్తా మంచిగా చూసుకోరు జాగ్రత్త. ఓకే అన్న థ్యాంక్ యూ అన్న. పైసలకి ఏమి ఇబ్బంది లేదు చదువులకు ఇబ్బంది లేదు నీ బిడ్డను కూడా చదివించుకో నెల నెల పైసలు వేస్తా బ్యాంక్ అకౌంట్ లా ఏ చిన్న ఇబ్బంది రావద్దు అమ్మాయికి.